చూసిండు కదా మోడీ సార్ హైదరాబాద్ కు వచ్చినప్పుడల్లా మన సార్ ఎట్లా దూరం ఉంటున్నాడో అప్పటిలా రెండు పార్టీలకు మంచిగానే ఉండేవులా పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత అసలు వర్తలేదు నువ్వెంత అంటే నువ్వెంత మీరెంత అంటే మీరెంత ఢిల్లీ రాజకీయాలకు పోతా ఢిల్లీ కోటలు బద్దలు కొడతా మన తడాక ఏందో చూపిస్తా అని జిజ్జుతోటి ఉన్నాడు కేసీఆర్ సార్ మొన్న మహారాష్ట్ర జార్ఖండ్ పోయి కొందని కలిసిండు అటనక కేజ్రీవాల్ సార్ ను సుతా కలిసిండు గానీ సప్పుడే జయలేదట మరి అలా కర్ణాటక పోయి ఎవరిని కలిసిండు ఏమన్నాడో తెలుసుకోవాలి కదా చెల్లో బెంగళూరు ఆకిట్ల కారాపి దిగంగనే పువ్వుల గుత్తులు ఇచ్చి ఎల్కని చెప్పిండు కుమారస్వామి సారు ఇంట్లోకి దోల్కపోయినాక పెద్ద మనిషి పాత ప్రధానమంత్రి దేవగౌడ సార్కు పువ్వుల గుత్తులు ఇచ్చిండు మన సీఎం సారు పానం ఎట్లున్నదని మంచి చెడ్డలు అరుచుకున్నాడు చేయిగడుకొని రాపోర్రి అన్నం తిందాం అనగానే అందరు నల్లకాడికి నడిచిండ్రు తిందామనే మోపుకే పంతులు గారు వచ్చి తీర్థ ప్రసాదాలు ఇచ్చిండు అటెనక కర్ణాటక కమ్మటి వంటలతోటి భోజనాలు చేసిండ్రు అందరు కూడి అటెనక దేశ రాజకీయాలు రాష్ట్రపతి ఎలక్షన్లు సెంట్రల్ లేలుబడి గురించి చర్చలు నడిచినాయి జేడీఎస్ లీడర్లతోటి లోపటి ఇంకేం మాట్లాడినరో తెలియదు గానీ డెవలప్మెంట్ల దేశం వెనుకబడ్డది దేశంలో ఎవ్వరు సంతోషంగా లేరు నీళ్లు దొరుకుతలేవు కరెంటు చక్కగా అందుతలేదు అంత ఆగమాగం ఉంది అనుకొచ్చిండు మన సారు సర్కార్ కాంగ్రెస్ కా బనేగా కాంగ్రెస్ కే బినా బనేగా బీజేపీ కా బనేగా ఇస్కా బనేగా ఏ బాత్ నహీ హై एक उज्ज्वल हिंदुस्तान बनेगा इतना मैं कह सकता हूँ सैनोलु मनल्नि दाटेसि एन्नडो मुंगट कुरिकिंड्रु अमेरिका अंदकुंटा पोतुंदि मनं एडुन्नामो गान्ने उन्नाम अनुकोच्चिंडु इंतकी मीटिंग लो एं डिसाइड चेसिंड्रु अनि अडिगिते दो तीन महीने के बाद आपको सेंसेशनल न्यूज़ मिलेगा No more questions. Thank you. రెండు మూడు నెలల సంచలన వార్త చెప్తాడట అయితే మొన్న మహారాష్ట్రకు పోయినప్పుడు కన్నడ యాక్టర్ ప్రకాశ్ రాజ్ సార్ ను దొల్కపోయిండు గానీ ఇవాళ అదే కర్ణాటకకు పోతే సార్ అయితే కనవాలే అప్పట్లో ఫెడరల్ ఫ్రంట్ కు టెంట్ వేస్తామని ఇదే లీడర్లను కలిసి ఇదే ముచ్చట చెప్పిండ్రు మనోళ్ళు ఇప్పుడేం చేస్తారో చూడాలి జేడీఎస్ లీడర్లకు శనార్తులు చెప్పి మళ్ళా గాలి మోటార్ ఎక్కి సీదా హైదరాబాద్ కు వచ్చిండ్రు పోయినోళ్ళంతా